నమస్కారం ఎస్టీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. పెద్ద నోట్ల రద్దు నేతృత్వంలో ప్రజలంతా నగదు రహిత ఆర్థిక లావాదేవీలపైన మొగ్గు చూపాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. భువనేశ్వర్లో నగదు రహిత చెల్లింపులు జరపడంపై భారతీయ స్టేట్ బ్యాంక్, తూర్పు కోస్తా రైల్వే అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. కేంద్ర ఆర్థిక శాఖ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ జైట్లీ మొబైల్ లావాదేవీలతో జరిగే లాభాలను వివరించారు. बैंकिंग के साथ अपना अगर हम अपने आप को जोड़ते हैं तो एक तो इसमें कोई सर्विस चार्ज नहीं है. अपने बैंक अकाउंट में से एक अमाउंट मोबाइल के ई वॉलेट में रखिए, सारा उसमें से खर्चा करते जाइए, उसी पे पेमेंट करिए, जाने की जरूरत नहीं है. और एकदम कम से कम जो सैलरीड लोग हैं उनके लिए बहुत सुविधा है, क्योंकि सैलरी बैंक में आती है और बैंक से आपके मोबाइल फोन में जितनी डालनी है उस ई वॉलेट में डालिए और उसके हिसाब से अपना खर्चा कर प्लानिंग करते रहिए. और पेपर करेंसी रखना, उसके खोना, उसको संभालना, उसकी बिल्कुल आवश्यकता नहीं है. केवल बहुत आवश्यक चीजों के लिए थोड़ी सी हम लोग विड्रॉ कर सकते हैं. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని చిన్నంపల్లిలో జరిగిన జనచేతన యాత్రలో ఆమె పాల్గొన్నారు. రైతులకు, మహిళలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆమె వివరించారు. దానికి సంబంధించిన మినిస్టర్ మీ అక్కే కాబట్టి అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇద్దాం. ఇంకో 15 రోజులు మాత్రమే టైం ఉంది. లేని వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. జనవరిలో జన్మభూమి మా ఊరికి వచ్చినప్పుడు కొత్త రేషన్ కార్డులు తీసుకొని దాంతో పాటు చంద్రన్న సంక్రాంతి కానుక కూడా తీసుకొని మీ గ్రామాలకి మరొకసారి మన లీడర్లందరూ కూడా వస్తారని కూడా తెలియజేస్తున్నారు. దేశంలో నల్లధనం వెలికి తీసేందుకు కేంద్రం దశల వారీగా ఆలోచించే పెద్ద నోట్లను రద్దు చేసిందని విశాఖ జోన్ ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వరరావు అన్నారు. కాకినాడ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బాబ్జీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డిటిఐఏ పథకం కింద విదేశాల్లో దాచిన నల్లధనం భారత్ కు రప్పించేందుకు వివిధ దేశాలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒకటి ప్రవేశపెట్టబడింది, దానివల్ల గవర్నమెంట్కి 70,000 crores అన్డిక్లేర్డ్ ఇన్కమ్ జనాలందరూ కూడా ప్రజలందరూ అస్సీస్ డిక్లేర్ చేయడం జరిగింది. మూడు ఇన్స్టాల్మెంట్లలో ఆ 70,000 కోట్ల మీద గవర్నమెంట్కి ఆదాయం చేకూరుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక జూట్ మిల్లులో కొందరు దుండగులు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. మృతుడు వన్ టౌన్ లోని నాగేంద్ర కాలనీ వాసి రాజుగా గుర్తించారు. ఇంకా పెయింటర్ గా పనిచేస్తున్న రాజు హత్యకు కారణాలు తెలియరాలేదు. విశాఖ సాగర్ తీరంలో యువకులంతా మోడీ మాస్క్ ధరించి సందడి చేశారు. నల్లధనంపై మోడీ చేపట్టిన దండయాత్ర విజయవంతం కావాలని కోరుతూ బీచ్ రోడ్ వైఎంసీఏ నుండి పెద్ద ఎత్తున యువకులు, భాజపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ తీసుకున్న నల్లధన నిర్మూలనను తామంతా స్వాగతిస్తున్నామని అన్నారు. అతివేగం ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సినీ నటుడు నాగచైతన్య కోరారు. జూబ్లీహిల్స్ తాజ్ దెక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అతివేగం అనర్థాలపై డిసెంబర్ 18న నగరంలోని నెక్లెస్ రోడ్లో 1,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహిస్తుందని శ్రీహర్ష ఫౌండేషన్ వివరించింది. అతివేగం, హెల్మెట్ ఆవశ్యకత, మద్యం వల్ల జరిగే అనర్థాలను తెలుపుతూ ప్రదర్శన ఉంటుందని ఫౌండేషన్ ప్రచారకర్త నాగచైతన్య తెలిపారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 30,000 పీపుల్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయారు. సో పబ్లిక్ రోడ్స్ అనేది దేర్ మెంట్ బి అ సేఫ్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్. స్పీడింగ్ అండ్ ఫాస్ట్ డ్రైవింగ్ అనేది అది ఒక రేస్ కోర్స్లో ఎంజాయ్ చేయాలి, బట్ ఆన్ ద పబ్లిక్ రోడ్స్ వీ షుడ్ ఆల్ బీ సేఫ్, నాట్ ఓన్లీ ఫర్ అస్ కానీ మన ఆన్ గోయింగ్ కమ్యూటర్స్ కూడా. సో డ్రైవింగ్ సేఫ్, స్టాప్ స్పీడ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఈ డిసెంబర్ 18 నెక్లెస్ రోడ్లో నేను మోటార్ బైక్లో కంప్లీట్ సేఫ్టీ గియర్తో ఐఎమ్ గోయింగ్ టు రైడ్ ద మోటార్ సైకిల్ అండ్ స్ప్రెడ్ ది అవేర్నెస్. ప్లీజ్ జాయిన్ మీ ఫర్ దిస్ కాజ్. ఇట్ విల్ బీ బిట్వీన్ 6 AM అండ్ 8 AM ఇన్ ద మార్నింగ్. ఇవి ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.